Yeah, hi, Sundara Rami Reddy from RCB Technologies. Last 1 month lo mutual funds average returns 7% దాకా వచ్చిందండి. నేనైతే మార్చి 28th క్వాంట స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ లో 2 lakh ఒక అకౌంట్ లో అండ్ ట్యాక్స్ సేవర్ ఫండ్ క్వాంట్ ట్యాక్స్ సేవర్ ఫండ్ 2 అకౌంట్ లోంచి 2.5 lakh ఇన్వెస్ట్ చేశానండి. మొత్తం మీద 5 lakh దాకా ఇన్వెస్ట్ చేశాను. మొత్తం అమౌంట్ క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్ లోనే, రెండేమో ట్యాక్స్ సేవర్ ఫండ్స్, ఒకటేమో స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్. అండ్ రెండు ఫండ్స్ కూడా పర్ఫార్మెన్స్ బాగుందండి. ఆల్మోస్ట్ 8% జనరేట్ చేసింది ఈ రోజుకి 1 మంత్లోనే. నేను కొన్నది మార్చి 28th, ఆల్మోస్ట్ వన్ మంత్ 2 డేస్ అనమాట. సో దీంట్లో పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే ఆల్మోస్ట్ 8% మనం జనరేట్ చేసింది. అఫ్కోర్స్ ట్రెండింగ్ మంత్ కాబట్టి ఇది జనరేట్ చేసింది. మనం ఎవరైనా ట్రేడింగ్ చేస్తూ 7% కంటే ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేసామంటే డెఫినెట్గా మన స్కిల్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని అర్థం. ఇంకా మన అలొకేషన్ ప్రాపర్గా అయినట్టు లెక్క. అంటే మీకు లాస్ట్ 1 మంత్ నుంచి 8% జనరేట్ చేస్తుంటే కనుక మీరు మంచి కాంపిటేటివ్ ఇన్వెస్టర్ అండ్ ట్రేడర్ కింద లెక్క. లేదు అంటే మాత్రం మనం ఇంకా స్కిల్ ఇంప్రూవ్మెంట్ చేసుకునే ఏరియాలో ఉన్నట్లు లెక్క అనమాట. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో బై అండ్ ఫర్గెట్ వాళ్ళకి అంత అమౌంట్ వస్తున్నప్పుడు మరి యాక్టివ్గా ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఇంకా ఎక్కువ రావాలి కదా. కాబట్టి లాస్ట్ 1 మంత్ పర్ఫార్మెన్స్ మీకు ఎంత వచ్చిందో కింద కామెంట్ రూపంలో డ్రాప్ చేయండి. మీ దగ్గర కనుక మ్యూచువల్ ఫండ్స్ కనుక ఉంటే లాస్ట్ మంత్ కంపేర్ చేసుకున్నప్పుడు ఈ మంత్ పర్ఫార్మెన్స్ ఎంత ఇంప్రూవ్మెంట్ ఉందో మీరు కామెంట్ రూపంలో కింద డ్రాప్ చేయండి. సో వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు చూద్దాం అండి, లాస్ట్ 10 ఇయర్స్ నుంచి మీరు ఎస్ఐపీలో ఇన్వెస్ట్ చేసినా లేదా లంప్సమ్లో ఒకేసారి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినా ఎంత రిటర్న్ జనరేట్ చేసినాయో డిఫరెంట్ కేటగిరీ, అంటే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కేటగిరీలో మనం చూద్దామండి. అందులో కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏమన్నాయి అండ్ వరస్ట్ పర్ఫార్మెన్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దామండి. నేను ఈ డేటా రిఫరల్ పాయింట్ ఏం చేశానంటే ఏప్రిల్ 23, 2013 తీసుకున్నాను. లేటెస్ట్ అంటే 20th ఏప్రిల్ 2023 తీసుకున్నాను. ఈ 10 ఇయర్స్ డేటా కోసం తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు కనుక చూసుకున్నట్టే అన్నిటికన్నా ద బెస్ట్ యాజ్ ఇట్ ఈస్గా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అండి. మీరు కనుక లంసం ఇన్వెస్ట్మెంట్ చేసిన, అంటే ఇక్కడ మంత్లీ 10,000 చొప్పున 120 మంత్స్ పే చేశారనమాట, అంటే 12 lakh ఇన్వెస్ట్మెంట్ కింద ఊహించుకోండి. అండ్ నిపన్న స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో పెట్టారనుకోండి, మీరు లంప్సమ్ 25% జనరేట్ చేస్తే ఎస్ఐపీ రిటర్న్స్ మాత్రం ఓన్లీ 22 వచ్చిందండి. 22% వచ్చింది ఇక్కడ. అండ్ ఎస్ఐపీ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ 24% జనరేట్ చేసింది. అండ్ ఎస్ఐపీ ఇన్వెస్ట్మెంట్స్ 21% వచ్చింది. ఓకే, ఇక్కడ కనుక మనం చూసుకున్నాం అనుకోండి, ఎందుకు లంప్సమ్ అమౌంట్ ఎక్కువ జనరేట్ చేసింది ఎస్ఐపీతో పోల్చుకుంటే అంటే 2013లో మార్కెట్ అప్పుడు బాటంలో ఉన్నట్టుంది. బాటంలో ఉన్నప్పుడు లంప్సమ్ ఎప్పుడు కూడా అవుట్ పర్ఫామ్ చేస్తుందండి మిగతా వాటితో కంపేర్ చేసుకున్నప్పుడు. అదే మార్కెట్ టాప్లో ఉన్నప్పుడు లంప్సమ్ అమౌంట్ అయితే అండర్ పర్ఫామ్ చేస్తుందన్నమాట. అందుకని ఈ మార్కెట్లో లంప్సమ్ పెడితే బెటరా అండ్ ఎస్ఐపీలో పెడితే బెటర్ అనేది మనం ఎంటర్ అయ్యే మార్కెట్ కండిషన్ డిసైడ్ చేస్తాం అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంటర్ అయ్యేలాగుంటే ఎస్ఐపీ ఇస్ ద బెస్ట్ వన్. ఎందుకంటే కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోతుంది కాబట్టి. అలా కాకుండా లంప్సమ్ పెట్టాలంటే మాత్రం మార్కెట్ బాటంలో ఉన్నట్టే ఉన్నప్పుడే పెట్టాలన్నమాట. మనం ఇక్కడ తీసుకున్న రిఫరల్ పాయింట్స్ మార్కెట్ బాటంలో ఉన్నప్పుడు 2013 ఏప్రిల్లో తీసుకున్న డేటాని. ఓకే, అందుకని మనకి ఇలా వచ్చింది అనమాట. సో మొత్తానికి ఏదైనా కానీ స్మాల్ క్యాప్ నిఫ్టీ 16% పెరిగిందండి అప్పటి నుంచి ఇప్పటి వరకు. బట్ ఈ మ్యూచువల్ ఫండ్స్ మాత్రం 25% జనరేట్ చేసింది. సో ఈ మనం తీసుకున్న క్రైటీరియాలో మినిమం 15% క్రైటీరియా తీసుకుంటే అన్నిటికన్నా వరస్ట్ అనుకుంటే ఆదిత్య బిర్లా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అండి. అంటే కేవలం ఇది 15% జనరేట్ చేసింది లంసంలో, ఎస్ఐపీలో 12% జనరేట్ చేసింది. బెస్ట్ ఇయర్లో అనుకుంటే లాస్ట్ 10 ఇయర్స్ మనం డేటా తీసుకున్నట్టే నిపన్న ఇండియా అండి, 25% లంసంలో అండ్ ఎస్ఐపీ రూట్ 22 అనమాట. గుర్తుపెట్టుకోండి మనం తీసుకున్న 10 ఇయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ డేటా రిఫరల్ పాయింట్గా తీసుకుంటున్నాం. 3 ఇయర్స్ తీసుకుంటే వేరేలాగా వస్తుంది క్వాంట్లో వచ్చే. 5 ఇయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్న క్వాంట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ వస్తుంది. నేను తీసుకున్న 10 ఇయర్స్ కాబట్టి రిఫరెన్స్ పాయింట్స్ అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుందన్నమాట. అందుకనే మ్యూచువల్ ఫండ్స్లో స్మాల్ క్యాప్ నిఫ్టీని బీట్ చేస్తూ అండ్ టాప్ 5లో ఉన్న ఏ మ్యూచువల్ ఫండ్ అయినా ద బెస్ట్ మ్యూచువల్ ఫండ్ అనుకోవచ్చు. షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ర్యాంకింగ్ మేబీ అటు ఇటు అవ్వచ్చు, బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మనది టాప్ 5లో ఉందా లేదా అనేది మాత్రం మీరు చూసుకోండి. సో ఇక్కడ నిప్పాన్ ఈజ్ గుడ్, ఎస్బీఐ ఈజ్ గుడ్, క్వాంటి ఈజ్ బెస్ట్ అండ్ కోటక్ ఈ ద బెస్ట్ అండ్ హెచ్డిఎఫ్సి ఇవన్నీ కూడా బాగానే పర్ఫామ్ చేసినట్టుంది లెక్క. ఎందుకంటే ఇండెక్స్ని బీట్ చేసినాయి కాబట్టి. ఓకే, సో స్మాల్ క్యాప్ నిఫ్టీ 16% జనరేట్ చేస్తే అంటే ఈటీఎఫ్ అనుకోండి, అది ఈ మ్యూచువల్ ఫండ్స్ మాత్రం 25 దాకా జనరేట్ చేసినాయి. ఇదే మన లార్జ్ క్యాప్ తీసుకున్నాం అనుకోండి, లార్జ్ క్యాప్ అంటే మన సెన్సెస్ రిఫరల్ పాయింట్గా తీసుకుంటే ఇక్కడ 12% మూయింది లాస్ట్ 10 ఇయర్స్ యావరేజ్ మీద 10% మూయింది. అండ్ ఇక్కడ మనం తీసుకున్నాం అనుకోండి మిరా ఎసెట్ లాంగ్ లార్జ్ క్యాప్ అండ్ 15% వచ్చింది లంసంలో.
అండ్ ఎస్ఐపి ధర పెట్టిన వాళ్ళకి 13% దాకా వచ్చింది. ఓకే, సో అంటే లార్జ్ క్యాప్లో ఈ కూడా అంటే లార్జ్ క్యాప్లో ద బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అన్ని కూడా స్మాల్ క్యాప్ ద వరస్ట్తో సమానం. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, స్మాల్ క్యాప్లో వరస్ట్ అంటే 17% సుందరం స్మాల్ క్యాప్ ఫైనాన్స్ అండ్ ఆదిత్య బిర్లా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ 15% తీసుకుంటే ఇక్కడ ద బెస్ట్ మిరా అసెట్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ 15% జనరేట్ చేసింది లంసంలో. అంటే నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ 14% జనరేట్ చేసింది. అంటే ఒక నిప్పాన్ని మనం కంపేర్ చేస్తుంటే లార్జ్ క్యాప్ వర్సెస్ స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్లో నీకు వచ్చింది 14% లంసంలో పెడితే అండ్ ఎస్ఐపిలో పెడితే 13%, 1% తేడా, పెద్ద తేడా ఏం లేదు. అదే స్మాల్ క్యాప్ ఇన్వెస్ట్ చేస్తే 22%, 23% వస్తున్నాయి. ఓకే, అంటే లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు కేవలం 12% అండ్ స్మాల్ క్యాప్లో పెడితే మాత్రం సేమ్ మ్యూచువల్ ఫండ్ బట్ డిఫరెంట్ కేటగిరీ వల్ల నీకు 25% జనరేట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మీకు అర్థమైంది వై ఈ హౌ టు ఇన్వెస్ట్ ఇన్ స్మాల్ క్యాప్స్ అన్నది. ఇక్కడ మన బయాస్ అంటే ఏముండకూడదు, ఎక్కడ మనకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ వస్తే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నమాట లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. రైట్, సో స్మాల్ క్యాప్లో వరస్ట్ అయితే కొన్ని తారస్ లార్జ్ క్యాప్ ఈక్విటీ అంటే 9% ఇచ్చింది అండ్ డిఎస్పి టాప్ 100 ఈక్విటీ 10% ఇచ్చింది అండ్ ఇండియా బుల్స్ బ్లూ చిప్ 10%. అంటే ఇవన్నీ కూడా ఇండెక్స్ని బీట్ చేయలేకపోయినాయి. ఓకే, సో ఇండెక్స్ని బీట్ చేసి ఎక్స్ట్రా ఇచ్చింది 2-3% అండ్ లార్జ్ క్యాప్ మొత్తం కనుక తీసుకుంటే. ఓకే, అదే మన స్మాల్ క్యాప్ కేటగిరీ తీసుకుంటే కనుక ఇండెక్స్ని బీట్ చేసి ఆల్మోస్ట్ ఈను ఒక 10-15% ఎక్కువ వచ్చే రిటర్న్స్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయన్నమాట. అందుకని మనకి ఎప్పుడు కూడా ఇండెక్స్ని బీట్ చేసి ఎక్స్ట్రా రిటర్న్స్ వచ్చే మ్యూచువల్ ఫండ్స్ ఉండాలి. దాని ఇండెక్స్ని ఇలా బీట్ చేయటాన్ని ఆల్ఫా అంటారు. ఎక్స్ట్రా ఈ ఆల్ఫా ఎంత ఎక్కువ వస్తే మనకి అంత బెటర్ అనమాట. ఇప్పుడు నేను మిడ్ క్యాప్ చూద్దామండి. ఇది స్మాల్ క్యాప్కి లార్జ్ క్యాప్ మధ్యలో ఉన్న మిడ్ క్యాప్. ఈ ఇండెక్స్ టోటల్ 14% మూవ్ అయిందండి లాస్ట్ 10 ఇయర్స్లో అండ్ బెస్ట్ కొటెక్ ఎమర్జింగ్ ఈక్విటీ 20% జనరేట్ చేసింది అండ్ క్వాంట్ మిడ్ క్యాప్ 15% జనరేట్ చేసింది, అడ్వలైజ్ మిడ్ క్యాప్ 19% జనరేట్ చేసింది అండ్ హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీ ఫండ్ 90% జనరేట్ చేసింది. సో డేటా ఇది క్లియర్గా చెప్తుంది ఇది కూడా అండ్ స్మాల్ క్యాప్ తర్వాత బెస్ట్ కేటగిరీ మిడ్ క్యాప్ అనే విషయాన్ని. సో ఇది కూడా మంచి రిటర్న్స్ జనరేట్ చేసింది. సో మనం తీసుకున్న డేటా రిపుల్ పాయింట్స్ ఏంటంటే బాటం 2013లో బాటం తీసుకున్నాం కాబట్టి లంసమ్ అవుట్ స్మార్ట్ చేసిందనమాట ఎస్ఐపితో పోల్చుకుంటే. ఓకే, సో బట్ స్టిల్ లంసమ్ అమౌంట్ మీరు 12 లక్షలు ఒకేసారి లేకపోయినా చిన్న చిన్న అమౌంట్తో కూడా లాస్ట్ 10 ఇయర్స్లో మీరు ఆల్మోస్ట్ లంసం పెట్టిన అంత దగ్గర తీసుకొచ్చారండి. అంటే ఎస్ఐపి ద్వారా భారీ రిటర్న్స్ వస్తున్నట్లు లెక్క అనమాట డేటా. సో దీనివల్ల మీకు అర్థమవుద్ది ఎక్కడ మీరు మ్యూచువల్ ఫండ్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఏ కేటగిరీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి అండ్ ఇండెక్స్ని ఎక్కువ శాతం ప్రాబిలిటీ బీట్ చేసే ఛాన్స్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ కేటగిరీ ఏంటి అనేది మీకు క్లారిటీగా క్లియర్గా అర్థమై ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ టైం మీరు మ్యూచువల్ ఫండ్స్కి వచ్చేటప్పుడు ఈ పాయింట్స్ రిమెంబర్ చేసుకోండి. స్మాల్ క్యాప్ ఈ ద బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ కంపేర్ టు రిమైనింగ్ అండ్ లార్జ్ క్యాప్లో ద బెస్ట్ మ్యూచువల్ ఫండ్ ఈజ్ ద ఈక్వలెంట్ ఆఫ్ ద వరస్ట్ పర్ఫార్మెన్స్ మ్యూచువల్ ఫండ్ ఇన్ ద స్మాల్ క్యాప్ కేటగిరీ అనమాట. అండ్ మధ్యలో కావాలంటే మిడ్ క్యాప్ ఉంటుంది. మిడ్ క్యాప్ ఈజ్ ద స్మాల్ క్యాప్ అంతా బెస్ట్ కాదు కానీ బట్ లార్జ్ క్యాప్తో పిలుచుకుంటే ద బెస్ట్ అనమాట. సో ఇప్పుడు మనం బెస్ట్ కేటగిరీ తీసుకుంటే స్మాల్ క్యాప్లో 25%, మిడ్ క్యాప్లో 20%, లార్జ్ క్యాప్లో 15%. సో విన్నర్ ఈజ్ ద స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అండ్ వుడ్ కంపేర్ విత్ లాస్ట్ 10 ఇయర్స్ డేటా అనమాట ఎగ్జాక్ట్లీ. ఓకే, డేటా మనం మధ్యలో తీసుకున్నప్పుడు రిటర్న్ పాయింట్స్ మళ్ళీ వేరే డేటా జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, మనకు ఎగ్జాక్ట్లీ మనం తెలియదు అనమాట. బట్ ఓవరాల్ చూస్తుంటే స్మాల్ క్యాప్ ది బెస్ట్. క్వశ్చన్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ మొత్తం 10,000 ఉన్నాయి ఆల్మోస్ట్. మీరు morningstar.in అనే పోర్టల్కి వెళ్ళారనుకోండి, అక్కడ మ్యూచువల్ ఫండ్ అని టైప్ చేస్తే మీకు దగ్గర దగ్గర ఇండియాలో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ more than 10,000 వస్తాయి. ఎందుకంటే ఒక్కొక్క కేటగిరీ అంటే సపోజ్ ఇప్పుడు ఎస్బీఐ స్మాల్ క్యాప్ అనుకోండి, ఎస్బీఐ స్మాల్ క్యాప్ కేటగిరీలోనే నీకు 6 వెరైటీస్ దొరుకుతాయి. డైరెక్ట్ రెగ్యులర్ 2 వెరైటీస్ అండ్ గ్రోత్, ఐడిసిడబ్ల్యూ, డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్, 3 థీమ్స్. ఈ 3 ప్లస్ డైరెక్ట్తో 3, రెగ్యులర్తో 3, మొత్తం మీద 6 రకాల ఫ్లేవర్స్ దొరుకుతాయి నీకు వితిన్ 1 మ్యూచువల్ ఫండ్ల మీద. అట్లా మొత్తం ఏఎంసీ కంపెనీస్ ఇండియాలో ఉండడానికి 50 ఉన్నా సరే ఇవి రన్ చేసే మ్యూచువల్ ఫండ్స్ మొత్తం కలిపి దగ్గర దగ్గర నీకు 10,000 దాకా వస్తాయి. ఈ 10,000లో ద బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఎలా చూస్ చేసుకుంటారు వెరీ టఫ్ అండ్ వెరీ ఛాలెంజింగ్ అనమాట. ఓకే, సో అందుకని మీరు చూసుకున్నప్పుడు ఏంటంటే ఏదైతే ఇండెక్స్ని బీట్ చేస్తుందో ద బెస్ట్ కేటగిరీ అనమాట. సపోజ్ లార్జ్ క్యాప్ 100ని బీట్ చేయాలా లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కూడా, అంటే మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ని బీట్ చేయాలా మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్, అంటే స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ని బీట్ చేయాలా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్. ఏదైతే కంటిన్యూస్గా కన్సిస్టెన్సీగా ఇండెక్స్ని బీట్ చేస్తూ ముందుకెళ్తున్నాయో అండ్ టాప్ 5లో ఉన్నాయి మన బెస్ట్ వెహికల్స్ అనమాట. అంటే చాలామంది బై అండ్ ఫర్గెట్ చేస్తూ ఉంటారండి, బట్ బై అండ్ ఫర్గెట్ అనేది ఏ అసెట్ క్లాస్లో కూడా మంచిది కాదు, ఈవెన్ మ్యూచువల్ ఫండ్లో కూడా. బెస్ట్ థింగ్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ రివ్యూ చేసుకుంటే వెళ్ళండి మనది టాప్ 5లో ఉందా లేదా,
ఇండెక్స్ని బీట్ చేస్తుందా లేదా, అబౌట్ 20% జనరేట్ చేస్తుందా లేదా, ఇట్లా చూసుకుంటూ పోయారనుకోండి, మీకు ఇంతకన్నా బెస్ట్ కనిపించినప్పుడు ఏంటంటే దాన్ని మనం టెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ 5-6 మంత్స్ దీన్ని పాస్ చేసేసి దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతున్నారు అనుకోండి, 6 మంత్స్లో కూడా ఇది ఇంప్రూవ్మెంట్ లేదనుకోండి, అప్పుడు దీన్ని క్లోజ్ చేసుకుంటూ కొద్దాన్ని మూవ్ అవ్వచ్చు. అంటే వెహికల్స్ నుంచి వెహికల్స్ జంప్ చేసుకుంటూ మనం మెయింటైన్ చేసామనుకోండి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. అంటే మీరు డైనమిక్గా అప్పుడప్పుడు రివ్యూ చేసుకుంటూ అనుకుంటే డెఫినెట్గా మోర్ రిటర్న్స్ వస్తాయి. అంతేగాని బై అండ్ ఫర్గెట్ లాగా ఉంటే కష్టం అనమాట. ఎందుకంటే కొన్ని మ్యూచువల్ ఫండ్స్, ద బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అన్నీ ఇప్పుడు జీరో అయిపోయింది కొన్ని బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే కనుక, లైక్ డిఎస్పి బ్లాక్ రాక్ అలాంటి డిఎస్పి మ్యూచువల్ ఫండ్స్ అయ్యి ఇప్పుడు టాప్లో లేవు, టాప్ కేటగిరీలు లేవు. అలాగే ఒకప్పుడు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇలాంటివి చాలా ముందుండే, ఇప్పుడు ఏమేం లేవు. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఫండ్ మేనేజర్ టాలెంట్ మారే కొద్దీ మ్యూచువల్ ఫండ్ పర్ఫార్మెన్స్ చాలా వేరియన్స్ వస్తున్నాయి. ఒకప్పుడు ద బెస్ట్ కాదు, ఇప్పుడు యావరేజ్ లేదా వరస్ట్ తయారవుతున్నాయి. అందుకని మీరు ఎప్పుడు కూడా ద బెస్ట్లో ఉంటే ఏమవుతుందంటే మీకు ఎక్స్ట్రా 2-3% ఆల్ఫా జనరేట్ చేస్తూ ఉంటాయన్నమాట. బట్ లాంగ్ టర్మ్ పాటర్ ఈ 1-2% కూడా మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అందుకని ఇయర్లీ ఒకసారి రివ్యూ చేసుకోండి, ఇండెక్స్ని బీట్ చేస్తున్నామా లేదా, టాప్ 5లో ఉన్నామా లేదా అని ఉన్నంతకాలం మనం కంటిన్యూ చేసుకుంటూ పోవచ్చు అనమాట. హోప్ యూ అండర్స్టాండ్ మ్యూచువల్ ఫండ్స్ ఈజీ వే వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు. నేను రిఫరల్ పాయింట్కి లాస్ట్ 1 మంత్ చెప్పాను. అండ్ అఫ్కోర్స్ లాస్ట్ 1 మంత్ ట్రెండింగ్ మార్కెట్ ఇండియాలో ఉన్న అన్ని స్టాక్స్ కూడా యావరేజ్ మీద 5-10% మూవ్ అయినాయి కాబట్టి మనకు రిటర్న్స్ ఎక్కువ జనరేట్ చేసింది. బట్ నేను జనరల్గా ఐడియా చెప్తుంది అనమాట, మ్యూచువల్ ఫండ్స్ కూడా ద బెస్ట్ వెల్త్ ఎలా క్రియేట్ చేస్తుంది మీకు అర్థమై ఉంటుంది. సో లాస్ట్ 1 మంత్ స్మాల్ క్యాప్లో నా దగ్గర ఉన్న క్వాంట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ 8% రిటర్న్ జనరేట్ చేసింది. అండ్ క్వాంట్ ట్యాక్స్ సేవర్ ఫండ్ నా దగ్గర ఉన్నది 8% రిటర్న్ జనరేట్ చేసింది, నేను తీసుకుని 1 మంత్ బ్యాక్. ఓకే, మీరు తీసుకొని ఉంటే 1 మంత్ బ్యాక్ మీకు ఎంత రిటర్న్ జనరేట్ చేసినా కింద కామెంట్ రూపంలో టాప్ చేయండి. అండ్ మ్యూచువల్ ఫండ్స్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, అండ్ బెస్ట్ మార్కెట్ కండిషన్లు ఉన్నప్పుడు మ్యూచువల్ ఫండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, అండ్ ఏది బెస్ట్ కేటగిరీ మీకు ఈ వీడియోలో మీకు అర్థమై ఉంటుంది. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.